తూర్పు గోదావరి జిల్లా సాగిపాడు గ్రామంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన సీల్ వ్యాపారి మామిడిపాటి శ్రీనివాస్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అడ్డొచ్చిన తల్లి కుమార్తెలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. మామిడిపాటి శ్రీనివాస్ హైదరాబాద్ బస్సును ఎక్కించేందుకు కొయ్యలగూడెం గ్రామానికి వెళ్లగా అది గమనించిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. పల్సర్ బైక్ పై వచ్చిన దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి వచ్చారు. అయితే ఇంట్లో అతని తల్లి భార్య ఉండటంతో వారిద్దరిపై విచక్షణ రహితంగా దాడి చేసి బంగారు నగలు 2 లక్షల నగదును దోచుకెళ్లారు. చుట్టుపక్కల వారి విషయం తెలిసి దొంగలు సొమ్ము తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయాల పాలైన అత్తాకోడలను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. బంగారం విలువ 50 లక్షలు ఉంటుందని ఇంటి యజమాని శ్రీనివాస్ తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్. ఎస్ పవన్, ఒక స్టీల్ వ్యాపారి ఇంట్లో దారి దోపిడీ ముఠా వచ్చి ఒక బైక్ పై వచ్చి ఆ ఇంట్లో మహిళలపై దాడి చేసి ఆ ఇంటిని దోచుకెళ్లిన ఘటన తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం సాగిపాడు గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది. నిన్న రాత్రి 10 గంటల తర్వాత జరిగినటువంటి ఈ ఘటనతో అటు ఒక్కసారిగా కూడా గ్రామం భయాందోళనతో ఉలిక్కి పడిందని కూడా చెప్పుకోవచ్చు. సాగిపాడు గ్రామంలో ఉన్న స్టీల్ వ్యాపారి మామిడిపాటి శ్రీనివాస్ తన కూతురుని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు వెళ్లిన సందర్భంలో కూడా అది గమనించినటువంటి ఇద్దరు వ్యక్తులు వారి ఇంట్లో ప్రవేశించారు. అప్పటికే అతని తల్లి భార్య ఉండడంతో వారు అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై తలపై తీవ్రంగా కూడా దాడి చేసి వారిని అక్కడి నుంచి కూడా మొత్తం ఇంట్లోనే దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసి నగలు గాని నగదు గాని మొత్తం దోచుకొని వెళ్ళినట్లు బాధితులందరూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా ఉంది. స్థానికులను వెంటనే అలర్ట్ చేసి రైట్. థ్యాంక్ యూ భార్గవ్.